శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిహెచ్ గొలగండ గ్రామం నుంచి చేపల వేటకి తమిళనాడు తీరానికి వెళ్ళినటువంటి మత్స్యకారులు 30 మంది లాక్డౌన్ వల్ల చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయారు. వసతి భోజనం లేక ఇబ్బందులు పడుతుండడంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. జనసేన నాయకుల ద్వారా ఈ సమాచారం తెలిసింది. ఆ మత్స్యకారులకి తగిన సదుపాయాలు కల్పించి వారిని రక్షించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మత్స్యకారుల యోగక్షేమాలను తెలుసుకుని వారి కుటుంబాలకి ధైర్యం చెప్పాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి రిక్వెస్ట్ వర్క్ అయింది. వీలైనంత త్వరలో వారిని సేవ్ చేసి శ్రీకాకుళం జిల్లాకు తీసుకురావడమా, లేక అక్కడే ఉండి వారిని క్వారంటైన్కి తరలించడమా, వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆపత్కాలంలో పెద్ద మనసుతో చాటుకుంటున్నటువంటి సినిమా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించి ఆపత్కాలం ఇది. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకి, సినీ కార్మిక లోకానికి అండగా నిలిచినటువంటి పెద్ద మనసు చాటుకుంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వైరస్ని కట్టడి చేసేందుకు లాక్డౌన్ తరుణంలో ఇక్కట్లలో ఉన్న వారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరం. అగ్రశ్రేణి హిందీ కథానాయకులు అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధికి భూరి విరాళం ప్రకటించడం తన మానవత్వాన్ని చాటుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయినటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి పెద్దన్నయ్య శ్రీ చిరంజీవి గారికి, కమిటీ సభ్యులు సురేష్ బాబు, శంకర్, కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, బెనర్జీ, తమ్మారెడ్డి, భరద్వాజ్ గారికి నా అభినందనలు. సిసిసి కోసం ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇచ్చారు. నాగార్జున గారు, సురేష్ బాబు, వెంకటేష్, రాణా, ఎన్టీఆర్, మహేష్ బాబు, శ్రీ చైతన్య, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సర్వానంద్, విక్సోసేన్, కార్తికేయ, లావణ్య, దిల్రాజు, శిరీష్, ఇలా వీరందరూ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సామాజిక బాధ్యతతో నిలిచిన వారందరికీ నేను అభినందనలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ రీసెంట్గా చెప్పినటువంటి మాటలు అందరికీ స్ఫూర్తిని నింపుతున్నాయి.